Hi friends, welcome to my channel. Kavita Roju, the simple and healthy kitchen. Yavarite na channel chustunnaro, please share cheyandi mariyu subscribe cheyandi, like cheyandi. Ee roju bachali kura enta aarogyamo meeku ee roju nenu cheppalanukuntunnanu friends. Bachali kuralo nijamaina poshaka shaktulu untayi endukante indulo vitaminlu, kanijalu mariyu antioxidantlu pushkalanga ఉంటాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది అంతే కాకుండా దీనిని సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఎన్నో రకమైన ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్లు అధికంగా మీకు పెరగాలి అని అనుకుంటే బచ్చలి కూరను పప్పులాగా తీసుకోవడమో లేదా దాని యొక్క రసం తాగడమో ఇంకా చాలా మంచిది అంటే రసం తాగితే ఇంకా చాలా మంచిది యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే అస్థిర అణువులను ఇది తటస్థం చేస్తుంది దీనివల్ల మనకు లాభం ఏంటంటే మనకు రోగ నిరోధక శక్తి అనేటటువంటిది మనల్లో బాగా పెరుగుతుంది అందుకని మనకు ఎక్కువగా జబ్బులు పడకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షిస్తుంది జబ్బుల బారి పడకుండా కూడా కాపాడుతుంది అంతేకాకుండా బచ్చలి కూర కంటికి చాలా మంచిది బచ్చలి కూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటికి చాలా మంచిది రేచీగటి ఉన్నవాళ్ళు మరియు సైట్ ఉన్నవాళ్ళు ఈ బచ్చలి కూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి రెండు కూడా పోతాయి అంతేకాకుండా విటమిన్ లోపం ఉండడం వల్ల కొంతమందికి కళ్ళు పొడిబారడము మరియు దాదాపుగా ఇందు కంటి నుంచి నీరు కారడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అవి కూడా ఈ బచ్చలి కూరను తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి అంతేకాకుండా బచ్చలి కూరలో క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది అడ్డుకుంటుంది అంటే అసలు క్యాన్సర్ రాకుండా కూడా చేయగలుగుతుంది మరియు ఎవరికైతే క్యాన్సర్ కణాలు పెరగకుండా కూడా చేస్తుంది బచ్చలి కూరలోని ఉండేటటువంటి దానిలో ఉండేటటువంటి పోషకాలు క్యాన్సర్ కణాల యొక్క పెరుగుదలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి అంతేకాకుండా పెద్ద పేగుకు వచ్చేటటువంటి క్యాన్సరు క్యాన్సర్ అనేటటువంటి కణితులు ఉంటాయి కదా అవి తగ్గించినట్టుగా కూడా మనకు ప్రూఫ్ కూడా అయ్యింది ఇది కేవలం జంతువుల పైననే చేశారు ఇంకా మనుషులపైన చేయలేదు ఈ ప్రూఫ్ అనేటటువంటిది అంతేకాకుండా బచ్చలి కూరను తీసుకోవడం వలన రక్తపోటును మనము తగ్గించవచ్చు అంతేకాకుండా హై బీపీ లో బీపీ మరియు బ్లడ్ ప్రెషరు షుగరు అలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు తమ ఆహారంలో బచ్చలి కూరను ఎక్కువగా తీసుకున్నట్లయితే అవి రెండు అవన్నీ కూడా తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వస్తాయి అంటే నార్మల్ స్టేజ్ కంటే మొత్తంగా పూర్తిగా క్యూర్ అవుతాయని కాదండి కంట్రోల్లో ఉంచబడతాయి బచ్చలి కూరలో రసము మనకు ఎక్కువగా ఉపయోగపడుతుందన్నట్టు ఇది రక్తనాళాలను విడదీయడానికి సహాయపడే ఒక రకమైనటువంటి సమ్మేళనంగా ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటంటే ఈ బచ్చలి కూర రసము రక్తపోటును తగ్గించి మన లోపల రక్త ప్రవాహము అంటే మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టుగా చేస్తుంది రోజు బచ్చలి కూర సూప్ కానివ్వండి లేదా మరియు రసం కానీ తీసుకోవడం వల్ల రక్తపోటు మరియు రక్తపోటు తగ్గి ధమనులు అంటాం కదా అవన్నీ దృఢత్వం అంటే మనకు బోన్స్ బాగా గట్టిగా మంచిగా మారుతాయి అంతేకాకుండా రక్తపోటు తగ్గుతుంది ధమనుల యొక్క దృఢత్వం కూడా తగ్గుతుంది మనము బోన్స్ మంచిగా స్ట్రాంగ్గా అవుతాయి మరియు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మనము హెల్తీగా కూడా ఉంటాము అంతేకాకుండా బచ్చలి కూరను మంచిగా మనము జుట్టుకు కానివ్వండి చర్మానికి కానివ్వండి మనము వాడవచ్చు బచ్చలి కూరలో విటమిన్ సి ఉంటుంది ఇది మనకు యాంటీ యాక్సిడెంట్గా యూజ్ అవుతుంది దీనివల్ల మనకు చర్మానిపైన ఎలాంటి ర్యాషెస్ ఉన్నా ఎలాంటి ఎలర్జీస్ ఉన్నా అవి పోతాయి మరియు చర్మము రక్షించబడుతుంది మరియు అంతేకాకుండా వృద్ధాప్యం అనేటటువంటిది రాకుండా కూడా చేస్తుంది తగ్గిస్తుంది నెక్స్ట్ లక్షణాలు కూడా తగ్గుతూ ఉంటాయి పాలకూర రసంలో విటమిన్ సి మరియు ఏ ఉంటాయి కనుక ఇందులో అదేవిధంగా దీంట్లో కూడా
విటమిన్ సి ఏ ఉంటాయి కనుక ఇవి రెండు కూడా మనము చర్మము మరియు జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మరియు పెరిగేలాగా చేస్తాయి, చర్మాన్ని నాజుగ్గా తయారయ్యేలాగా చేస్తాయి. అందుకనే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఆకుకూరలు అనేటటువంటివి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. పాలకూర కానివ్వండి, బచ్చల కూర కానివ్వండి, ఏదైనా సరే దేంట్లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయో అన్ని ఆకుకూరలన్నిట్లో కూడా విటమిన్లు ఉంటాయి. మోస్ట్లీ మీకు లభించేటటువంటి వాటిలో వెయిట్లో ఎక్కువగా ఉంటాయో వాటిని రోజు కనీసం సలాడ్ రూపంలోనూ రసం రూపంలోనూ లేకపోతే పకోడీలో ఏదో ఒకటి చేసుకుంటారు. అట్లనే మళ్ళీ ఆయిల్ ఫుడ్ అనుకోదండి, అంటే వారానికి ఒకసారి అలా ఎట్లయినా చేసి మీరు ఆకుకూరలు అనేటటువంటిది మీ డైలీ లైఫ్లో ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా ఇందులో బచ్చలి కూరలో కూడా రెండు రకాలు ఉంటాయి, ఒకటి తీగ బచ్చలి మరియు కాడబచ్చలి. మనం ఊర్లలో ఎక్కడ చూసినా కూడా ఎగబాకే బచ్చలి తీగ కనబడుతుంది. పట్టణాల్లో అయితే మనం సిటీలో అయితే మనం బయట కొనుక్కోవాల్సిందే, కానీ పల్లెటూర్లలో అయితే మనకు అది ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. బచ్చలి కూర పప్పు మరియు బచ్చలి కూర టమాటా, బచ్చలి కూర పచ్చడి, ఈ విధంగా ఎన్నో రకాలుగా చేసి కూడా పకౌడీలు లాగా కూడా చేసుకొని తింటారు. బచ్చలి కూరలో మెగ్నీషియం, కాల్షియం మరియు ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంపల్సరిగా మనకు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా అంటే బాగా ఉంటాయన్నట్టు. దీనివల్ల మనకు మెదడు నరాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఊపిరితిత్తులకు బచ్చలి కూర ఎంతో మేలు చేస్తుంది. ఆకులలో జిగట పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంటే ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో ఈ బచ్చలి కూరను పచ్చడిగా చేసి లేదా రోజు ఉదయాన్నే రసంగా చేసుకొని తీసుకున్నట్లయితే మలబద్ధకం అనేటటువంటిది పోతుంది. అంతేకాకుండా దీనిలో ఉండేటటువంటి సాఫోనిన్ అనే పదార్థం క్యాన్సర్ రాకుండా కూడా రక్షిస్తుంది. అంతేకాకుండా బచ్చల కూరను మనం ఎక్కువగా తీసుకోవడం వలన దగ్గు, పైత్యం మరియు ఇలాంటివన్నీ కూడా రోగాలు దగ్గరలో రాకుండా ఉంటాయి. అంతేకాకుండా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ బచ్చల కూరను బాగా నూరి వచ్చినటువంటి పేస్ట్ అంతా కూడా మనము తల యొక్క కణతలకు రాసినట్లయితే తలలో వేడి అనేటటువంటిది తగ్గుతుంది. ఎవరైతే తలనొప్పి వేడి ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ బచ్చలి కూరను తీసుకున్నట్లయితే అవి తగ్గుతాయి. అంతేకాకుండా బచ్చలి కూరను తీసుకుంటే కీళ్ళ నొప్పుల సమస్యలు, ఫైల్స్ సమస్యలు రావు. అంతేకాకుండా మూత్ర విసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజు బచ్చలి కూర కషాయాన్ని తీసుకుంటే చాలా మంచి ఫలితాన్ని చూపిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి, రెగ్యులర్గా తీసుకోవాలి. శరీరంలోనూ కొవ్వు తగ్గడానికి బచ్చలి కూర మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా కూడా ఇది కాపాడుతుంది. బచ్చలి కూర రసానికి చెంచడు తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే నిమోనియా అంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. బచ్చలి ఆకులను రోజుకు 2 పూటల నమిలి మింగుతూ ఉంటే నాలుగ మీద ఏర్పడే పొక్కులు తగ్గిపోతాయి. బచ్చలి ఆకుల రసాన్ని పుండ్ల మీద పెడితే పుండ్లు తగ్గిపోతాయి, కాలిన మచ్చలు మాయం అవుతాయి. అంతేకాకుండా శరీరంలో మనకు బలం లేనప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు ఈ బచ్చలి కూర ఆకురసాన్ని తీసుకున్నట్లయితే మనకు శరీరంలో శక్తి అనేటటువంటిది వస్తుంది. అంతేకాకుండా మనము యాక్టివ్గా మరియు ఉత్సాహంగా ఉంటాము. అంతేకాకుండా ఈ బచ్చలి కూర రసాన్ని మనము పుక్కిట్లాగా చేసుకొని పొద్దున్నే తాగినట్లయితే ట్రాన్సిల్స్ అలాంటివంటివి ఉన్నా కూడా లేకపోతే గొంతు నొప్పులు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఈ బచ్చలి ఆకు రసాన్ని తీసుకున్నా లేకపోతే మనం జ్యూస్ లాగా చేసి తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా యూరిన్ ప్రాబ్లంతో ఎవరైనా అల్లాడుతున్నట్లయితే లేదా బాధపడుతున్నటువంటి వారికి ఈ బచ్చలి కూరను మరి పప్పు రూపంలో అంటే కందిపప్పు
మరియు బచ్చలి ఆకులు కలిపేసి అలా పప్పులాగా చేసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. బచ్చలి ఆకు రసాన్ని కానీ లేదా కషాయం కానీ తీసుకుంటే యూరిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి, అంటే మూత్రం సాఫీగా సాగుతుంది. కొంతమందికి మూత్రం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బచ్చలి కూరను రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వీర్య వృద్ధి కూడా కలుగుతుంది మరియు కంఠస్వరం మృదువుగా మారుతుంది, సాఫ్ట్గా వస్తుంది. దీన్ని పెంచడం కూడా చాలా తేలికండి. మనము మొదలు పెట్టినట్టయితే తీగలాగా మనం కాడబచ్చలిని పెంచుకుంటూ ఉంటాము ఎక్కువగా, సో దాన్ని పెంచడం కూడా ఈజీగానే ఉంటుంది. మనకు ఒక చిన్న ప్లేస్ దొరికిందంటే చాలు. ఇప్పుడు మనీ ప్లాంట్ ఏ విధంగా అయితే పెరుగుతూ పోతూ ఉంటుందో అదేవిధంగా దీన్ని కూడా మనము ఎక్కడైనా సరే, ఈవెన్ అపార్ట్మెంట్లో అయినా సరే, మామూలుగా రెంటర్స్ ఇంట్లో అయినా సరే ఈజీగా పెంచుకోవచ్చు. బాగా పెరిగిన వెంటనే ఆ ఆకులను తీసేసుకొని మనం ఇంట్లో ఉపయోగించుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం కూడా, బయట ప్రాబ్లమ్స్ అంటే ఇల్లు నీట్గా ఉండదు, తీగలు ఎలా ఉంటాయో చెత్త చెదారంలాగా అనుకుంటూ ఉంటారు కదా, అలా ఏవి రాకుండా కూడా ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు.